వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై మంత్రి కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. ప్రైవేటీకరణపై తాత్కాలికంగా కేంద్రం వెనక్కి తగ్గిందన్నారు. కేసీఆర్ దెబ్బకి కేంద్రం దిగొచ్చిందని తెలిపారు. కేసీఆర్ దెబ్బంటే అట్లుంటుందని చురకలంటించారు. ఒక మాట మాట్లాడి ఏమన్నారు? మీరు ఇక అధికారం ఉంది కదా, అమ్ముతున్నారు కదా, ఎట్లా అమ్ముతారో మేము కూడా చూస్తాం. తప్పకుండా ఇది విరమించుకోవాలి. అదానికి ఇచ్చిన బయలదిల్లా గన్ల వల్ల ఇటు బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెడతలేరు, అటు వైజాగ్ నమ్మేస్తున్నారు. మీరు ఎట్లా చేస్తారో చూస్తాం మేము కూడా. అవసరమైతే మా సింగరేణిని పంపుతా అన్నాడు. అంతే, సింగరేణిని పంపి అధ్యయనం చేయిస్తా అన్నాడు. ఇప్పుడే స్టేట్మెంట్ వచ్చింది కేంద్ర ప్రభుత్వాన్ని, మేము తాత్కాలికంగా స్టీల్ ప్లాంట్ను అమ్మే ప్రతిపాదన విరమించుకుంటున్నాం. అంటే దెబ్బ అంటే అట్లుంటుంది, ఎట్లుంటుంది అంటే అట్లుంటుంది అన్నట్టు. కేసీఆర్ గారు ఏ పని మొదలు పెట్టినా అట్లే ఉంటుంది. కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఏంటంటే, తెగింపు, సాహసం, కొంత ధైర్యం, ఏమైతుందిలే అనే ఒక విశ్వాసం. అన్నింటికి మించి ఒక్క మాట మాత్రం చివరిగా చెప్పి నేను ముగిస్తాను. ఇన్ లైఫ్ యుల్ ఆల్వేస్ ఫేస్ సెట్ బ్యాక్స్, యుల్ ఆల్వేస్ బీ ఛాలెంజ్డ్ బై ఫెయిల్యూర్స్. కేసీఆర్ గారు మొన్న ఒక మాట మాట్లాడారు, విశాఖ ఉక్కు విషయంలో గట్టిగా మాట్లాడిన నాయకుడు కేసీఆర్. ఏమన్నారు? మీరు ఇక అధికారం